హాంకాంగ్. ప్రపంచంలోనే ఇది ఒక అందమైన పట్టణంగా చెప్పుకుంటారు. ప్రతి ఒక్కరూ హాలిడేకి హాంకాంగ్ కి వెళ్ళడానికి ఇష్టపడతారు. అసలు హాంకాంగ్ అంటే దాని అర్థం ఫ్రాగ్నెంట్ హార్బర్, అంటే సువాసన కలిగిన తీరం అని అర్థం. ఈ హాంకాంగ్ నగరం చైనా దేశంలో ఉంది. మీరు గనక పర్యటనకు ఈ హాంకాంగ్ నగరానికి గనక వెళ్లాలనుకుంటే అక్కడ ఏ ఏ పనులు చేయాలో చేయకూడదో అనే విషయాలను ముందుగానే ఖచ్చితంగా తెలుసుకోవాలి, లేకపోతే అక్కడ చాలా ప్రాబ్లమ్స్ లో పడాల్సి ఉంటుంది. మరి హాంకాంగ్ దేశంలో మీరు చెయ్యకూడని కొన్ని పనుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా కొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. హాంకాంగ్ దేశం యొక్క అఫీషియల్ నేమ్ హాంకాంగ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్ లేదా హాంకాంగ్ ఎస్ఏఆర్ అని కూడా అంటారు. హాంకాంగ్ నగరంలో ఫేమస్ గా ఆ నగరంలో ఉండే కవలూన్ ఐలాండ్ మరియు ఇతర కొన్ని చిన్న చిన్న ఐలాండ్లు కలిపి హాంకాంగ్ నగరంగా మారింది. హాంకాంగ్ నగరంలో ప్రజలు చైనీస్ వారు నివసిస్తారు. అక్కడ ఎక్కువగా మాట్లాడే భాష కూడా చైనీస్. ఆ తర్వాత చాలా తక్కువ శాతం ఇంగ్లీష్ మాట్లాడతారు. హాంకాంగ్ లో నివసించే ప్రజలు ప్రతి ఒక్కరూ చాలా రిచ్ గా ఉంటారు, ఎందుకంటే అది ఒక గొప్ప ధనిక దేశంగా పిలువబడుతుంది. అంతేకాదు మరొక విషయం ఏంటంటే ప్రపంచంలో ఈ హాంకాంగ్ సిటిజన్స్ ఉపయోగించిన రోల్స్ రాయిస్ కార్లు ఏ దేశం వారు కూడా ఉపయోగించలేదట. హాంకాంగ్ నగరాన్ని గనక మీరు పర్యటించడానికి వెళ్తే అక్కడ ఎక్కడ చూసినా స్కై స్కేపర్స్ ఎగురుతూనే ఉంటాయి. హాంకాంగ్ నగరంలో మీరు ఎక్కడ చూసినా దాదాపు 14 ఫ్లోర్ల స్కై స్కేపర్స్ మీకు కనిపిస్తూనే ఉంటాయి. అంటే హాంకాంగ్ నగరంలో ప్రతి భవనం కనీసం 14 ఫ్లోర్ల వరకు ఉంటుందట. అంటే అది న్యూయార్క్ నగరంలో ఉన్న బిల్డింగుల కంటే డబుల్ ఉంటాయట. మరి అక్కడ పర్యటనకు వెళ్లాలంటే హాంకాంగ్ యొక్క ఆచార వ్యవహారాలు మరియు అక్కడ యొక్క పద్ధతుల్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరి అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ హాంకాంగ్ కి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ లో ఆ దేశం గురించి ఎలా ఉందో చూసుకుంటారు. కానీ అలా చూడటమే కాదు, అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ ఆచార వ్యవహారాలు కూడా పాటించాలి. అవేంటంటే 1, డూ నాట్ స్పిట్, అంటే రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఉమ్ము వేయకూడదు. హాంకాంగ్ లో అలా ఉమ్ము వేస్తే కొంతమంది అలా ఉమ్ము వేయడం ఈవిల్ స్పిరిట్స్ గా భావిస్తారు. అంతేకాదు పబ్లిక్ లో ఉమ్ము వేయడం కూడా హాంకాంగ్ లో నిషిద్ధం. ఒకవేళ అనుకోకుండా గానీ మీరు అక్కడ ఉమ్ము వేసినప్పుడు అక్కడికి గానీ పోలీసులకు దొరికితే మీకు ఏకంగా $5,000 జరిమానా వేస్తారు. 2, చైనాలో కంటే హాంకాంగ్ సిటీలోనే పీపుల్ రిపబ్లిక్ లో కొంచెం ఫ్రీడమ్ దొరుకుద్ది. కానీ ఆ దేశంలో మాత్రం మీరు ఎవరికైనా ఈమెయిల్స్ పెట్టాలన్నా గానీ ఇంటర్నెట్ లో ఏమైనా సెర్చ్ చేయాలన్నా గానీ జాగ్రత్త వహించాలి. ఆ నగరంలో మీరు పంపే ప్రతి ఈమెయిల్ మానిటరింగ్ చేయబడుతుంది. అంతేకాకుండా ఇంటర్నెట్ సెన్సర్షిప్ కూడా అక్కడ జరుగుద్ది. అందుకే అక్కడ ఇంటర్నెట్ తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు మీరు ఏ సోషల్ వెబ్సైట్ లో అయినా ఆ దేశం యొక్క రాజకీయ వ్యవస్థ గురించి గానీ పాలిటిక్స్ గురించి గానీ పోస్ట్ చేయకూడదు. అలా చేస్తే దాన్ని క్రైమ్ గా భావిస్తారు. 3, హాంకాంగ్ లో స్ట్రీట్ మార్కెట్లు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. అక్కడ మీరు ప్రతి ఒక్క రకమైన కన్స్యూమర్ గుడ్ ని కొనుగోలు చేయొచ్చు. ఆ స్ట్రీట్ మార్కెట్ లో దొరకందంటూ ఉండదు, కానీ మీరు గనక ఆ స్ట్రీట్ మార్కెట్ కి వెళ్తే ఖచ్చితంగా మీ పర్సుల్ని ఖాళీ చేసుకుని వస్తారు. అంటే మీకు నచ్చే విధంగా ప్రతి ఒక్కటి అక్కడ దొరుకుతుంది. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతిదీ కొనేయాలనిపిస్తుంది, కానీ కొన్ని కొన్ని కంట్రోల్ చేసుకుని మనీని సేవ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు గనక బాగా నచ్చినట్లయితే ఉన్న రేట్ కన్నా హాఫ్ ప్రైస్ కి ఇవ్వమని బార్గెన్ చేయొచ్చు. 4, మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే హాంకాంగ్ నగరానికి గనక మీరు పర్యటించడానికి వెళ్తే ఖచ్చితంగా ట్యాక్సీల్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ట్యాక్సీలు అనేవి ఆ దేశంలో అన్సేఫ్ ఏమీ కాదు, కానీ రేటు మాత్రం బాగా ఎక్కువ. అందుకోసం దానికన్నా మీరు మాస్ ట్రాన్సిట్ రైల్వేని ఉపయోగించడం చాలా మంచిది. ఎందుకంటే క్యాబ్ లో గనక మీరు ప్రయాణించినట్లయితే అక్కడ ప్రతి చోట సిగ్నల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, అందువల్ల మీరు చేరవలసిన గమ్యాన్ని చేరుకోవడానికి బాగా లేట్ అవుద్ది. కానీ ఈ మాస్ ట్రాన్సిట్ రైల్వేని ఉపయోగిస్తే ఖర్చు కూడా బాగా తక్కువగా ఉంటుంది, మరి తొందరగా కూడా చేరుకోగలుగుతారు. ఈ మాస్ ట్రాన్సిట్ రైల్వే వారు ఒక కార్డ్ ని కూడా అందుబాటులో పెట్టారు. ఆ కార్డు కూడా అందుబాటు ధరలో ఉంటుంది. అది గనక ఒక్కసారి కొనుక్కుంటే మీరు ఎక్కువ సార్లు ఆ కార్డ్ మీద ట్రైన్ లో ప్రయాణించవచ్చు. 5, హాంకాంగ్ నగరంలో స్కై స్క్రాపర్స్ ఉండే టెరెస్ కి వెళ్ళడానికి ఖర్చు బాగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రదేశం చాలా హైట్ గా ఉంటుంది కాబట్టి, అక్కడ పాపులారిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రేటు కూడా ఓవర్ ప్రైస్ గా ఉంటుంది. దానికి బదులు ద పీక్ గ్యాలరియా అలాగే సెంట్రల్ ప్లాజా కూడా ట్రై చేయొచ్చు, బ్యాంక్ ఆఫ్ చైనా కూడా ట్రై చేయొచ్చు, అలాగే 2 IFC అలాగే 1 ఐలాండ్ ఈస్ట్ అనే ఈ ప్రదేశాలు మొత్తం ఫ్రీగానే మీరు చూడొచ్చు. 6,
హాంకాంగ్ ని వీక్షించడానికి మీకు పీక్ ట్రామ్ అనే ఒక ట్రైన్ ఉంటుంది. అంటే కొండల మీద నుంచి ఆ ట్రైన్ వెళ్తూ ఉంటుంది. కానీ కేవలం కొద్ది దూరానికి ఆ కొండ ఎక్కడానికి దాదాపు $40 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దానికి బదులు మీరు గనక ఫిట్ గా ఉంటే ఆ కొండ ఎక్కడానికి ర్యాంపులు ఉంటాయి. ఆ డిజిగ్నేటెడ్ ఫుట్ పాత్ ద్వారానే మీరు ఈజీగా ఆ కొండపైకి ఎక్కేయచ్చు, మరి మీ డబ్బుని సేవ్ చేసుకోవచ్చు. నెంబర్ 7, ఒకవేళ మీరు హాంకాంగ్ వెళ్ళినప్పుడు మీకు అడ్రస్ తెలియకపోతే మీరు డైరెక్షన్ కోసం అక్కడ ఎవరినైనా అడ్రస్ అడగాలి అని మీరు అనుకుంటే మాక్సిమం ఆ దేశంలో యంగ్ గా ఉన్న కుర్రాళ్ళనే అడగడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ దేశంలో వయసు ఎక్కువగా వచ్చిన వారు పెద్దగా ఇంగ్లీష్ మాట్లాడలేరు, వారు ఎక్కువగా చైనీస్ భాషనే మాట్లాడతారు. అంతేకాకుండా టాక్సీ డ్రైవర్లు కూడా చాలా తక్కువగా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఒకవేళ మీరు వెళ్లాలంటే మ్యాప్ డైరెక్షన్ ద్వారా చూసుకొని వెళ్ళండి, అది కూడా మీకు తెలియకపోతే చేతులతో సైగ చేస్తూ చూపించండి. కానీ అక్కడ లాంగ్వేజ్ మాత్రం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. నెంబర్ 8, హాంకాంగ్ దేశానికి ముఖ్యంగా వెళ్ళడానికి ఎంట్రీ రిక్వైర్మెంట్స్ అనేవి చాలా ముఖ్యం. హాంకాంగ్ నగరానికి దాని సొంత ఎంట్రీ రిక్వైర్మెంట్ సంస్థను కలిగి ఉంది. యుఎస్ మరియు ఇతర వెస్టర్న్ కంట్రీస్ ఏ కంట్రీలైనా హాంకాంగ్ నగరానికి వెళ్ళడానికి వారికి వీసా అవసరం లేదు. అంటే వారు వీసా లేకుండా 90 రోజుల వరకు హాంకాంగ్ నగరంలో తిరగొచ్చు. మళ్ళీ ఆ 90 రోజుల లోపలే మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి. కానీ హాంకాంగ్ లోకి వెళ్ళడానికి ఎటువంటి సపరేట్ వీసా తీసుకోని అవసరం లేదు. కానీ హాంకాంగ్ లో ఉన్న షెన్జన్ నగరానికి వెళ్లాలంటే ఖచ్చితంగా సెపరేట్ వీసా ఉండాలి. నెంబర్ 9, చైనా కరెన్సీని హాంకాంగ్ లో ఉపయోగించకూడదు. ఎందుకంటే హాంకాంగ్ చైనా దేశంలో ఉన్నా గానీ హాంకాంగ్ చైనా కరెన్సీగా వాడుకునే యుఎన్ ని ఉపయోగించదు. హాంకాంగ్ కి తన సెపరేట్ ఓన్ కరెన్సీ ఉంది, దాన్నే హాంకాంగ్ డాలర్ అని అంటారు. హాంకాంగ్ నగరంలో ఆ డాలర్లనే ఉపయోగిస్తారు. ఒకవేళ మీరు గనక చైనీస్ యుఎన్ ని తీసుకుని వెళ్తే అక్కడ అస్సలు చెల్లవు. అందుకే మీరు ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే మనీ ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్లి మీ దగ్గర ఉన్న డబ్బుల్ని హాంకాంగ్ డాలర్ల కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఇక నెంబర్ 10, ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ తప్పించి హాంకాంగ్ లో ఉన్న ఏ ప్రదేశానికి వెళ్ళడానికి కూడా మీరు ఇంకా నెగ్లెక్ట్ చేయవసరం లేదు. హాంకాంగ్ లోని లామా ఐలాండ్ లోని ఫిషింగ్ విలేజెస్, బీచ్లు, సముద్రంలో లాంటాలో సర్ఫింగ్ చేయడం, స్టాన్లీ మరియు రిపోల్స్ బేలో షాపింగ్ చేయడం, చింగ్చావ్ ఐలాండ్ ని సందర్శించడం మరియు పైరేట్ కేవ్స్ ని సందర్శించడం మరియు హాంకాంగ్ లోని తీర ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు అన్ని తిరగడం మర్చిపోకండి. చూశారు కదా, హాంకాంగ్ నగరంలో మీరు చేయాల్సిన చేయకూడని కొన్ని పనుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా కొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.